ఈరోజు సుభాష్ నగర్ డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి సూరారం కాలనీలో గల లూయిస్ భవన్లో రెండవ విడత కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కంటి వెలుగు తెలంగాణ రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు మందులను అందజేస్తోంది అన్నారు. ఈ విడతలో భాగంగా సుభాష్ నగర్ డివిజన్లో సుమారు 85,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు ఏర్పాట్లు చేయడం జరిగిందని కార్పొరేటర్ అన్నారు. మొదటి విడత 2018 సంవత్సరంలో సుమారు 200 కోట్ల రూపాయల నిధులతో కంటి వెలుగు పథకం ప్రారంభించి విజయవంతం చేసుకున్నాము. సుమారు 1 కోటి మందికి పైగా లబ్ధిదారులకు అవసరమైన వైద్యం, కళ్లద్దాలు, శస్త్రచికిత్సలు చేయడం జరిగిందన్నారు. ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమంలో పాల్పడి వాళ్ళ కళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కేసీఆర్ గారు పెంచడం జరిగింది. ఎవరి దగ్గర కూడా 1 రూపాయి తీసుకోరు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన నల్లద్దాలే కావాలండి, లేకపోతే ఆపరేషన్లే కావాలి, ఏమన్నా కూడా మరి ఈ రోజు నుంచి మెదడు పెట్టుకొని పనిచేసే దినాలు 100 రోజులు చేస్తారు. మరి ఇది 2వ విడత కార్యక్రమము. మరి అదేవిధంగా గతంలో కూడా సుమారు 1,54,00,000 మందికి ఈ యొక్క టెస్ట్ చేస్తాం జరిగింది. మరి అందులో కూడా సుమారు 50 లక్షల మందికి స్పెడ్స్ ఇస్తాము, కొంతమందికి ఆపరేషన్ చేస్తాం కూడా జరిగింది. కానీ మీరందరూ కూడా వచ్చి ఇప్పుడు గల్లీ గల్లీలో మీ దగ్గరికి కేసీఆర్ గారు ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చారంటే మరి మనిషికి మొట్టమొదటిగా చూపు అనేది ఉంటే మనం ఏమైనా చేసుకోగలుగుతాం. కాబట్టి మరి పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, అది ఫ్రీగా చేయాలి, డబ్బు లేకపోతే చేయించుకోలేకపోతారనే ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ప్రతి బస్సీలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని అందరూ కూడా ప్రజలు వచ్చి సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇది ఒక ప్రతిరోజు కూడా 9 గంటల నుంచి మొదలుపెట్టుకొని సాయంత్రం 4 గంటల దాకా చేస్తారు. సుమారు 150 నుంచి ఇంకెక్కే ఎంత ఎక్కువ మంది వచ్చినా కూడా మరి వీళ్ళందరికీ ఈ యొక్క ట్రీట్మెంట్ చేస్తారు. అది కాకుండా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మీ ఫోన్ నెంబరు, కరెక్ట్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే పోయినసారి ట్రీట్మెంట్ చేసుకొని స్పెడ్స్ కూడా వచ్చినాయి, కానీ ఆ ఫోన్ నెంబర్ కరెక్ట్ లేనందు వలన వాళ్ళకి అందియలేకపోయినాం. కాబట్టి మీరు ఫోన్ నెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా 2 ఫోన్ నెంబర్లు ఇచ్చినట్టయితే ఒక ఫోన్ నెంబర్ పనిచేయకపోతే ఇంకొక ఫోన్ నెంబర్ పనిచేస్తారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో స్పెడ్స్ కూడా అన్ని తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టిన మరి కేసీఆర్ గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మన సుభాష్ నగర్ డివిజన్లో 2 దగ్గర పెడతాం జరిగింది. ఇది ఒకటి సురారం లాస్ట్ బస్ స్టాప్ లూయిస్ బేర్ భవను, మరి మరొకటి ఈ యొక్క సుభాష్ నగర్లో బస్సీ దవాఖానాలో కూడా గణేష్ గ్రౌండ్లో పెడతాం జరిగింది. కాబట్టి మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ నుండి ట్రీట్మెంట్ చేయించుకోవాలని కూడా నేను కోరుతాను. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.